తాడిపత్రిలో ఇసుక రవాణాపై రచ్చ మొదలైంది ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేయాలి అంటూ ఎమ్మెల్యే అశ్వింత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు ఈ క్రమంలో పోలీసులతో వాగ్వాదం జరిగింది తర్వాత జిల్లా ఎస్పీని కలిసి అశ్వింత్ రెడ్డి ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారింది ఇంతకీ తాడిపత్రిలో ఏం జరుగుతోంది తాడిపత్రిలో ఇసుక తరలింపుపై రచ్చ జరుగుతోంది గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి పలుసార్లు ఆందోళనలు చేశారు దీంతో అది ఉద్రిక్తతలకు దారితీసింది అయితే ప్రభుత్వం మారినా ఇసుక అక్రమ రవాణా ఆగడం లేదు దీనిపై జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు ఇసుక అక్రమ రవాణాకు సహకరిస్తున్నారని వాహనాలను పట్టించినా ఎందుకు కేసులు పెట్టడం లేదని పోలీసుల్ని నిలదీశారు అనుచరులతో కలిసి రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు నియోజకవర్గం పరిధిలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టే బాధ్యతను తన అనుచరులకు అప్పగించారు అస్మిత్ రెడ్డి ఈ క్రమంలో ఆలూరు సజ్జులది నిన్నే వీరాపురం సమీపంలోని పెన్నా పరీవాహక ప్రాంతం నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలను యువకులు అడ్డుకున్నారు ఇసుక తరలింపు ముఠా దాడిలో అస్మిత్ రెడ్డి అనుచరులు ముగ్గురు గాయపడ్డారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నాలుగు టిప్పర్లు నాలుగు ట్రాక్టర్లను స్టేషన్కు తరలించారు అయితే సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి దాడి ఘటనపై కేసు నమోదు చేయలేదు అలాగే ఇసుక వాహనాలని సీజ్ చేయకుండా వదిలిపెట్టడం వివాదానికి దారితీసింది రూరల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి పోలీసుల తీరును తప్పు ధర్నా చేశారు దాదాపు తర్వాత ఈ అంశాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి వైసీపీ నేతల కనుసన్నల్లో జరుగుతున్న ఇసుక మాఫియాన్ని అరికట్టాలని కోరారు అక్రమంగా ఎవరైనా ఇసుక దోచుకోవాలని చూశారంటే మాత్రం ఖచ్చితంగా మీరు కానీ పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదంటే రోడ్డుకు వస్తాం ముఖ్యంగా తాడిపత్రి తాడిపద్రివాతులకి దయచేసి దయచేసి మీరు అక్రమ ఇసుక మాత్రం తరలించద్దండి ఓవైపు వివాదం జరుగుతుంటే జేసీ ప్రభాకర్ రెడ్డి ఓ వీడియోను విడుదల చేశారు ఇసుక అక్రమ రవాణా చేస్తుంది తన వాళ్ళేనన్నారు దయచేసి ఇసుక అక్రమ రవాణా ఆపాలని కోరారు ఇల్లు కట్టించుకోవడానికి తోలుకోండి ఎవరొద్దంట్రో మీరు తోలి మీరు డబ్బులు చేసుకోవాలో ఎందుకు చేసుకోవాలో ఏం ఏం చేసుకుంటాలండి ఇసుక వల్ల దూరం కావద్దండి మీరైనా శవకారులు కావాల్సిందే రెండు లక్షల యాభై మంది ఓటర్లు ఉన్న స్థలంలో ఇరవై ఐదు మంది శవకారులు కావాలా మొత్తం మీద తాడిపత్రిలో ఇసుక రవాణా పోలీసులు ఎమ్మెల్యే మధ్య వివాదానికి దారి తీసిందే ఇక ఇసుక అక్రమ రవాణా చేస్తున్నది ఎవరైనాది తేలా